ಪ್ರಿಯ ದೈವ ಜನಾಂಗಮ, ಪ್ರಭು ಮಹಾಕೃಪನ ಬಟ್ಟಿ ಮನಮು ಮನ ದೇಶಾನಿಕಿ ಚೈನಾ ದೇಶಾನಿಕಿ ಯುದ್ಧಂ ಜರಗಟಾನಿಕಿ ಸಿದ್ಧಂಗಾ ಉಂದಿ ಕದಾ. ಆ ಪರಿಸ್ಥಿತುಲು ಮಾನಿವೇಸೇಟಟ್ಟು ಮಾನಿವೇಯಬಡೇಟಟ್ಟು ಮನಮಂದರಂ ಕೂಡ ಪ್ರಾರ್ಥನ ಚೇದ್ದಾಂ. ಕೃಪಗಲ ಮಾ ತಂದ್ರಿ, ಪ್ರೇಮಗಲ ದೇವ, నీ ప్రశస్తమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. మీరు చాలా గొప్ప దేవుడు తండ్రి, మీ ప్రేమ చాలా గొప్పదయ్యా, మీ వాత్సల్యత మీ కనికరము చాలా గొప్పది తండ్రి. ప్రస్తుతం మా దేశమే కాదు ప్రపంచం అంతా కూడా కరోనాతోనూ కరువుతోనూ ఆర్థిక మాంద్యంతోనూ ప్రభా ప్రజల మధ్యన అలజడులు మరణాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. ఈ కాలంలో ప్రభా చైనా దేశం భారతదేశం మీద యుద్ధం కొరకు సిద్ధమవుతూ ఉంది తండ్రి. దయచేసి ప్రభ ఈ యుద్ధాన్ని ఆపుచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ప్రజలు ప్రపంచంలో ఇంకా మా భారతదేశంలో ముఖ్యంగా చాలా ఇంకా ప్రజలు నష్టపోయి ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది తండ్రి. మీరు కనికరాన్ని చూపెట్టమని ప్రార్థిస్తున్నాను. ఎంతటికైనా మీరు నమ్మదగిన దేవుడయ్యా, మీరే కృప చూపెట్టి కార్యము చేయమని యేసయ్య నామాన ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 28వ తారీఖు 2020 ఆదివారం, సంఖ్యాకాండము 21వ అధ్యాయం 8వ వచనము నుండి ఉన్న విషయాలు మనము ధ్యానించటానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయము చేయని. ప్రియులారా, ప్రజలు 7వ వచనము నుండి చెప్తాను. ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాను నీకును విరోధముగా మాట్లాడి పాపం చేస్తిమి, యెహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి. ఇప్పటికే ప్రజలు ఎన్నో పర్యాయాలు మోషే మీద సనిగారు, వ్యతిరేకించారు. అనేక పర్యాయాలు మోషేని చంపాలని కూడా ప్రయత్నం చేశారు. ఇటువంటి దురాగతమైన కార్యాలు మోషే మీదనే కాదు దేవుడైన యెహోవా మీద కూడా తిరుగుబాటు చేశారు. అయితే ప్రస్తుతం వారి మధ్యన తాపకరమైనటువంటి పాములు ప్రవేశించి వారిని కరుస్తూ ఉన్నప్పుడు వారు చనిపోయారు. చాలామంది ఇశ్రాయేలులు చనిపోయారు. ఆ రీతిగా తాపకరమైన సర్పాలు మరణాలు మధ్యలో ఉన్న ప్రజలలో పశ్చాత్తాపం ప్రారంభమయ్యాది, భయం ప్రారంభమయ్యాది, మేమేమవుతామో అన్న దిగులు ప్రారంభమయ్యాది. ఈ రోజుల్లో కూడా ప్రపంచమంతా కూడా కరోనా అనేటటువంటి ఒక తాపకరమైన ఒక వ్యాధి ప్రారంభమయ్యాది. అది సోకిన వ్యక్తులు బ్రతకడం అనేది చాలా కష్టం. ప్రపంచ దేశాలు ఒకదానికంటే ఒకటి మేటిగా మేమున్నామని చెప్పుకుంటున్న రోజులు. ప్రియులారా, బలములో కానీ విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఎన్నో విషయాలలో ప్రపంచము మాకంటే మీరు, మీకంటే మేము అనే పోటీలు పడి ఉంటున్న దేశాలు. ఇటువంటి పరిస్థితులలో ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ కరోనా అనేటటువంటి వ్యాధికి వ్యాక్సిన్ కనుగొనలేకుండా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రోజులు ఇవి. మీరు బాగా ఎరుగుదురు. అయితే ఈ పరిస్థితులలో మరణం ఒకవైపు, తరువాత తాపకరమైనటువంటి కరోనా ఒకవైపు, మధ్యన ప్రజలు ముఖ్యముగా
క్రైస్తవ సోదరులు, దేవుని సేవకులు, క్రైస్తవ సంఘ పెద్దలు, సువార్తికులు, పరిచారకులు, పరిచారకురాండ్రు, ఎందరో పేర్లు పెట్టుకొని ఉంటున్న ప్రభు పిల్లలైనటువంటి మనము చేయవలసిన విషయం, ఆ దినమున ఇశ్రాయేలీయులు ఎలాగ మోషే దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి, అయ్యా మేము తప్పు చేశాం, మీకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాం, పాపం చేశాం, క్షమించమని పశ్చాత్తాప పడినట్లుగా పరమ మోషే అయిన యేసు ప్రభు దగ్గరికి ప్రపంచంలో క్రైస్తవులు రావాలి. మొదట క్రైస్తవులు రావాలి, మొదట దైవ సేవకులు రావాలి, మొదట సంఘ పెద్దలు రావాలి, మొదట సంఘంలో ఉన్న విశ్వాసులు రావాలి. ఆయన పవిత్రమైన పాదముల మీద పడి కన్నీరు కార్చాలి. దేవాన్ని ఎదుట మేము పాపం చేశాం, మిమ్మల్ని వ్యతిరేకించాం, మీ నామమునకు దూషణ కలుగురీతిగా, అవమానము కలుగురీతిగా మేము వ్యవహరించాం, మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని కనికరించమని ప్రతి క్రైస్తవుడు కూడా పశ్చాత్తాప పడితేనే తప్ప కరోనా వెనక్కి వెళ్ళదండి. ప్రియులారా, గమనించాలి, చాలా స్థలాలలో నేను ప్రార్థనలు వింటూ ఉన్నాను, ఏమనో తెలుసా, కరోనాని అరికడుతున్నా, కరోనాని నాశనం చేస్తున్నాం, కరోనాని అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని. అయ్యలారా, ప్రపంచంలో ఒక మార్పు కొరకు దేవుడు ఈ తెగులను పంపాడు. దేవుడు పంపిన దాన్ని నాశనం చేయటానికి నీకు శక్తి ఏముంది? దాన్ని వెళ్ళిపోమనటానికి నీకు అధికారం ఎక్కడా, బలం ఎక్కడా? అయ్యో, అది రావటానికి కారణమే నేను మారటానికి, నేను పశ్చాత్తాపపడటానికి. నేను ఎక్కడ నా యేసయ్య ఎదుట పాపం చేశానో, నా యేసయ్యని నేను ఎక్కడ దుఃఖపరిచానో అని నేను తెలుసుకొని పశ్చాత్తాప పడటానికి ప్రభే పంపిన తెగులు ఇది. దయచేసి మార్పు చెందాలి. ఇశ్రాయేలు ప్రజలంటున్నారు, మీరు యెహోవాకి ప్రార్థన చేయండి, ఈ తాపకరమైన సర్పముల చేత మేము కరచి చచ్చిపోతున్నాం, మాలో చాలామంది చనిపోతున్నారండి, క్షమించండి మమ్మల్ని అని. ఈ పశ్చాత్తాపం ఎప్పుడు మనలో కలిగేది? మోషే నిజంగానే ఎంత గొప్ప సాత్వికుడు. ఇదివరకే దేవుణ్ణి అతన్ని దూషించిన ప్రజలు, వ్యతిరేకించిన ప్రజలు ఇప్పుడు మోషే దగ్గరికి వచ్చి వాళ్ళ రీతిగా పశ్చాత్తాప పడుతుంటే, కనికరం కలిగిన, హృదయం కలిగిన మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టాలి, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకుదురు నని మోషేకు సెలవిచ్చాడు. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికాడు. ప్రియులరా, దేవుని వాక్యంలో మోషే ప్రభు దగ్గర కన్నీళ్లతో మొరపెట్టి, ప్రభువా, ఈ ప్రజల మధ్య నుండి తాపకరమైన సర్పములను తొలగించండి అని అడిగితే ప్రభుల వారు చెప్పారు. ఏమంటున్నాడు తెలుసా ప్రియులరా, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద దాన్ని నిలవబెట్టాలి, అప్పుడు కరవబడిన ప్రతివాడు దానివైపు చూసి బ్రతుకుతాడు. కాబట్టి మోషే ఇత్తడి సర్పమును చేయించి ఆ ప్రజల ఎదుట నిలబెట్టినప్పుడు దాన్ని నిదానించి చూచిన ప్రతివాడు కూడా బ్రతికాడని వాక్యము సెలవిస్తాది. ప్రియులరా, వారిని వారి మీదికి పంపింది తాపకరమైన సర్పం. ఈరోజున వారు తిరిగి ఆ సర్పపు విషము నుండి, కాట్ల నుండి, సావు నుండి తప్పించుకోవటానికి ఇత్తడి సర్పమును ఒక స్తంభం మీద దేవుడు నిలబెట్టమని చెప్పాడు.
ఈ విషయాన్ని బాగా గమనించవలసిన విషయం. ప్రియులారా, ఆలోచించాలి. ఇత్తడి సర్పము అంటే నా యేసు క్రీస్తు ప్రభుల వారే. ప్రియులారా, దేవుని పిల్లలుగా మనం గమనించవలసిన విషయం, దానివైపు నిదానించి చూడాలి. దరిదాపు 2020 సంవత్సరముల క్రిందట నా యేసు ప్రభుల వారు కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన సిలువలో ఆయన నిలబడ్డాడు. ఆ ఇత్తడి సర్పములాగా నిలబడ్డాడు. అంటే సిలువ ఆయన్ను నాశనములే చేయలేదు. పిలాతు అన్యాయపు తీర్పు ఆయన్ను నాశనము చేయలేదు. కొరడ దెబ్బలు కానీ, ముళ్ళ కిరీటము కానీ, లేక సమాధి కానీ ఆయన్ను నాశనము చేయలేదు. ఇత్తడి నాశనము కాని ఒక లోహం. ఆ రీతిగా ఆ ఇత్తడి సర్పము నా యేసు ప్రభులు వారు నశించిన దానిని రక్షించటానికి వచ్చాడు. ఎవరైతే తాపకరమైనటువంటి సర్పము చేత కరవబడి చనిపోతున్నారో అలాంటి వారిని బ్రతికించటానికి, ఆ శిక్ష నుండి ఆ శాపము నుండి తప్పించటానికి నా యేసయ్య వచ్చాడు. ఇప్పుడు ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూచిన ప్రతివాడు కూడా ఆ సర్పపు విషము నుండి, మరణము నుండి తప్పించబడ్డాడు. నిదానించి చూచిన వాడు. ఈరోజు చాలామంది నిదానించి చూడడం లేదు. చాలామంది తొందరగా చూస్తున్నారు. ఎలాగా అని అడిగితే, ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అని అడిగితే, ఎవరు కూడా వారికి కలిగి ఉన్న నాశనము నుండి తప్పించుకోవటానికి రావడం లేదు. వారి పాపములు, వారి శాపములు, అపరాధములను నా దేవుడు క్షమించాలి. వాటి ద్వారా నాకు కలిగే నిత్య మరణము నుండి నేను తప్పించుకోవాలని ఆలోచన లేదు. రోగాల కొరకు, సమస్యల కొరకు, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, ఎన్నో వీటి కొరకు వస్తున్నారంటే నిదానించి చూడడం లేదు. ఆ రోగం బాగైతే తిరిగి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ఒకడు నిదానించి చూడాలి. నిదానించి చూస్తే ఆయన ఎవరో, ఆయన ఎందుకు సిలువలో మరణించారో, ఆయన కార్చిన రక్తము ద్వారా చూచిన వారికి ప్రయోజనమేమో, ఇవన్నీ అర్థమవుతాయి. ఆయన రక్తంతో కడగబడినటువంటి వానికి దేవుడు ఏ స్థానం ఇస్తాడో అనేటటువంటివి అర్థమవుతాయి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ బిడ్డలైన మీరు సిలువ మీదున్న నా యేసుని, లేక ఆ తాపకరముల చేత కరవబడుతూ విషపూరితమై చనిపోతున్నటువంటి ఆ ప్రజలు, మోషే నిలబెట్టినటువంటి ఆ స్తంభం మీద ఎత్తడి సర్పమును నిదానించి చూచినట్లు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద ఉండగా నిదానించి చూచిన వాడేవుడు. నిదానించి చూస్తే ఆయన నీకు రక్షకుడు. ఆయన నిన్ను మరణం నుండి విడిపించగల సామర్థ్యవంతుడు. ఆయన కృప నిత్యము నీ మీద ఉండి నిన్ను విమోచన దినం వరకు నడిపించగలదు. ఆయనను నిదానించి చూచి మనము ఆ తాపకరమైనటువంటి విష సర్పముల బారి నుండి తప్పించబడి విమోచన పురములైకి వెళదుముగాక. ఆమెన్, ఆమెన్.